మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మోతమోగిద్దాం అనే వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు నెల్లూరులో టీడీపీ నేతలు మోతమోగించి తమ నిరసనని జగన్మోహన్రెడ్డి ప్యాలెస్ కి వినపడేలా చేశారు. అల్లీపురంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తన నివాసం వద్ద సర్వేపల్లి నియోజకవర్గం నాయకులతో, అదేవిధంగా నెల్లూరులో వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి నివాసం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు, ప్రజలు శబ్దాలు, విజిల్స్ తో మోతమోగించారు. ఈరోజు నిజాయితీకి సంఖ్యలు లేసి ఈరోజుకి 22 రోజులు అవుతుంది. ఎందుకంటే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన బాబు గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే గొప్ప నాయకుడు. అలాంటి వ్యక్తిని నిర్మానుషంగా 72-73 ఏళ్ల వయసు పరిమితిని కూడా తీసుకోకుండా ఒక అవినీతి పరుడైన ముఖ్యమంత్రి ఒక పైచాచిక ఆనందించే దానికోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి 22 రోజులు చాలా దురదృష్టకరం. ఇకనైనా ఈరోజు ఈ కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మోతమోగిస్తారనే కార్యక్రమం ద్వారా ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కావాలని చెప్పి ఉద్దేశం పెట్టడం ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము మోతమోగిస్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.